కూకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్పీలో టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ నాయకులు 114వ డివిజన్లో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భాగంగా బీజేపీ నాయకులు 114వ డివిజన్లో అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ డివిజన్లో టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చి పూర్తి చేయని సమస్యలను చూపెడుతూ సీఎం కేసీఆర్ కేటీఆర్లపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు శ్రీకర్, ప్రీతం రెడ్డి, పలువురు బీజేపీ మహిళలు మాట్లాడారు. బంగారు తెలంగాణ అని చెప్పి సీఎం కేసీఆర్ తన ఇంట్లో బంగారం నింపుకున్నారు, కానీ ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గురుప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, మగ్దూం, రేవతి, హరిత, దుర్గా, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైతే మీ కమిషన్లు వస్తాయో అక్కడే మీ అభివృద్ధి చేస్తారు. కమిషన్ రాని దగ్గర మీరు అభివృద్ధి చేయట్లేదు. కాబట్టి ఈసారి ప్రజలు మిమ్మల్ని చీకొడతారు. ఇంటింటికి ఆల్రెడీ మీకు శురువైంది, మీకు ఇంటికి పంపించే పని మొదలైంది. ప్రజలు ఆల్రెడీ కంకణం కట్టుకున్నారు. కాబట్టి ఖబర్దార్, బీజేపీ కింద పోరాడుతూనే ఉంటుంది. మీరు ఇది చూసి డంపింగ్ యాడ్ అనుకుంటున్నారా, నర్సప్పుడు అడుగులు అనుకుంటున్నారా? కాదు. కుకట్పల్లి నియోజకవర్గంలో ఈ కేపీహెచ్పీ ఖాళీలో ఒక మహిళల చూస్తున్నాడు. అయ్యా, నేను కలగల తెలంగాణ ఎవరి పాలైంది? ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనో లాఠీలతో కొట్టిన వాళ్ళని తెలంగాణ తీసుకుంటారు. జైలు పెట్టి కేసులు పెట్టి అప్పుడు అధికార పార్టీలో ఉండి నాయకుల్ని వాళ్ళని ఇప్పుడు అధికార పార్టీలో తీసుకుంటారు. ఆయన బాధపడుతుంది, ఆయన ఆత్మ ఆ సార్కి మేము చెప్పుకుంటాం. కలగల తెలంగాణ రాలేదు సార్, మనం కలగల ఏ ఉద్యమం కలగల తెలంగాణ రాలేదు. కాబట్టి మీరు దయచేసి వీళ్ళకు శాపనార్థాలు పైన చెప్పాలని కోరుతున్నా. మీరు బంగారు తెలంగాణ, ఇంటికి బంగారం పోతుంది కానీ తెలంగాణ బంగారం అయితే లేదు సార్. కాబట్టి మాకు బాధ, మేము ఈ పాదయాత్రలో మీ విగ్రహం కనిపించింది, మేము మీ విగ్రహానికి నిర్ణయించుకుంటాం. పైనుంచి ఆ పెద్ద మనిషికి జరి చెప్పండి, ముఖ్యమంత్రి గారికి, అయ్యా చెవులు పిండి జరి చెప్పండి, మీ శిష్యుడు కదా ఒకసారి మీరు చెప్పండి ఆయనకు, ఇది కాదయ్యా మనం కలలు కన్న తెలంగాణ, మన కలలు కన్న తెలంగాణ చాలా గొప్ప కనుకున్నాం, కానీ డబ్బున్న బడాబాబుల కోసం ఈ తెలంగాణను అప్పు పెడుతున్నావు. ఏదైతే జిఎంఆర్, జీవీకే, ఏదైతే ల్యాంకో, వీళ్ళ కోసమే తెలంగాణ కలగన్నావు. కాబట్టి మేమేమంటున్నామంటే, మేము కలలు కన్న తెలంగాణని మేము తెచ్చుకుంటాం బీజేపీ ఆధ్వర్యంలో. ఇదే మీకు రావడం జరిగింది. ఈ పార్క్ చూస్తే అసలు దీనికోసం 170 లక్షలు 2 సంవత్సరాల క్రితమే శాంక్షన్ జరిగింది. దీనికో కేటీఆర్ గారు కూడా వచ్చి శిలాఫలకం వేయడం జరిగింది. కానీ ఈ పార్క్ పరిస్థితి చూస్తే అసలు పిల్లలు రావడానికి కానీ మహిళల పార్క్ అని కానీ లేదు. అసలు ఇది జిహెచ్ఎంసి ఈ పార్క్ ఇంకేమన్నా వేరే అన్నట్టుంది. దీని గురించి అసలు ఏం చెయ్యాలనుకున్నారు ఈ ప్రభుత్వము? దసరా పండుగలు వస్తున్నాయంటే మహిళలకు చీరలు ఇచ్చాము, అదే కాదు వాళ్ళ కోసం శాంక్షన్ ఏం పనులు జరుగుతున్నాయి, వాళ్ళ కోసం ఏమి ఇచ్చేసాము, మేము ఏమేమి వాగ్దానాలు చేసాము అవి కూడా గుర్తు చేసుకొని అవి కూడా ఒకసారి చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము.